సో గుడ్ మార్నింగ్ టు స్టూడెంట్స్. మనం అడ్జస్ట్మెంట్స్ 9 వరకు కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ 10th అడ్జస్ట్మెంట్ ఫైనల్ అకౌంట్స్ లో రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ అండ్ క్రెడిటార్స్. రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ అండ్ డెటార్స్ అయితే పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ లాస్. ఇది రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ అండ్ క్రెడిటార్స్. క్రెడిటార్స్ అంటే మనం అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసేటప్పుడు డిస్కౌంట్ వస్తే మనకి డిస్కౌంట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. పిఎన్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో పిఎన్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రికార్డెడ్ యాజ్ సెపరేట్ ఐటమ్ రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ అండ్ క్రెడిటార్స్. అది ఫస్ట్ టైం పిఎన్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. నెక్స్ట్ సెకండ్ టైం లైబిలిటీ సైడ్ క్రెడిటార్స్ లో నుంచి మైనస్ చేయాలి. కేటార్స్ ఎన్నర్ కాలం రాసుకుని రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ అని చెప్పి అడ్జస్ట్మెంట్ లో ఇచ్చిన అమౌంట్ ని మైనస్ చేయాలి. ఒకసారి మేము పిఎన్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ అని కేటార్స్ రాయండి. రెండోసారి అదే డిస్కౌంట్ అమౌంట్ ని లైబిలిటీ సైడ్ కేటార్స్ లో నుంచి మైనస్ చేయండి. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ స్టాక్ డిస్టార్డ్ బై ఫైర్ ఇఫ్ ద స్టాక్ వాజ్ నాట్ ఇన్సూర్డ్. ఇన్సూరెన్స్ చేయించాడా లేదనేది అడ్జస్ట్మెంట్ లోనే మీకు బ్రాకెట్ లో మెన్షన్ చేస్తాడు. ఒకవేళ ఇన్సూరెన్స్ చేయించుకోకపోతే స్టాక్ డిస్టార్డ్ బై ఫైర్ అంటే బిజినెస్ లో ఉన్న స్టాక్ కి ఫైర్ యాక్సిడెంట్ అయింది కానీ స్టాక్ ని ఇన్సూరెన్స్ చేయించలేదు, అప్పుడు ఎలా చేయాలి అడ్జస్ట్మెంట్? ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ స్టాక్ డిస్టర్బ్ బై ఫైర్ అంటే ఎంతైతే ఫైర్ యాక్సిడెంట్ లాస్ అయ్యామో దాని యొక్క ఒరిజినల్ వాల్యూ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ సేల్స్ కి క్లోజింగ్ స్టాక్ కి మిడిల్ రికార్డ్ చేయాలి. అంటే సేల్స్ సేల్స్ రిటర్న్స్ అయిపోయిన తర్వాత స్టాక్ డిస్టర్బ్ బై ఫైర్ రికార్డ్ చేసి అప్పుడు క్లోజింగ్ స్టాక్ రికార్డ్ చేయాలి. సో స్టాక్ డిస్టర్బ్ బై ఫైర్ అనేది ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఒరిజినల్ కాస్ట్ మాత్రం రికార్డ్ చేయాలి. అది సేల్స్ కి క్లోజింగ్ స్టాక్ కి మిడిల్ లో రికార్డ్ చేయాలి ఫస్ట్ టైం. ఇక సెకండ్ టైం ఇన్సూరెన్స్ చేయించలేదని క్లారిటీగా మెన్షన్ చేశాడు కాబట్టి అది మనకు లాస్. లాస్ వస్తే పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాయాలి. సో డెబిట్ సైడ్ సెపరేట్ ఐటమ్ గా లాస్ ఆన్ స్టాక్ డిస్టర్బ్ బై ఫైర్ రాయండి. ఒకసారి మీ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ సేల్స్ కి క్లోజింగ్ స్టాక్ మిడిల్ లో రాయండి, స్టాక్ డిస్టర్బ్ బై ఫైర్ అనే అమౌంట్ వేయండి. అలానే సెకండ్ టైం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ లాస్ ఆన్ స్టాక్ డిస్టర్బ్ బై ఫైర్ అని రాయండి. లాస్ అనే వర్డ్ యాడ్ అవ్వాలి. సో టూ టైమ్స్ అయిపోయింది. ఇక బ్యాలెన్స్ షీట్ లో ఎక్కడ కనిపించదు మీకు. నెక్స్ట్ స్టాక్ డిస్టర్బ్ బై ఫైర్ ఇఫ్ ద స్టాక్ వాజ్ ఫుల్లీ ఇన్సూర్డ్ అండ్ యాక్సెప్టెడ్ టు పే ద ఫుల్ అమౌంట్. సో ఇక స్టాక్ డిస్టర్బ్ బై ఫైర్ అయింది, రెండో అడ్జస్ట్మెంట్ అనమాట. అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్ అమౌంట్ పే చేయడానికి యాక్సెప్ట్ చేసింది, అప్పుడు ఎలా చేయాలి? ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ మారదు. సో ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రికార్డెడ్ సెపరేట్ ఐటమ్, స్టాక్ డిస్టర్బ్ బై ఫైర్ ఒరిజినల్ కాస్ట్. ఒరిజినల్ గా దాని యొక్క మళ్ళీ ప్రాఫిట్ సెల్లింగ్ అమౌంట్ రికార్డ్ చేయకూడదు, సెల్లింగ్ అమౌంట్ లో ప్రాఫిట్ ఉంటుంది. సో ఎంతైతే స్టాక్ ఫైర్ యాక్సిడెంట్ అయిందో దాని యొక్క ఒరిజినల్ కాస్ట్ మాత్రమే రికార్డ్ చేయాలి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్, అది కూడా సేల్స్ కి క్లోజింగ్ స్టాక్ మిడిల్ లో. ఇక సెకండ్ టైం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఫుల్ అమౌంట్ వస్తుందని చెప్పాడు కాబట్టి క్లెయిమ్ అడ్మిటెడ్ అని అన్నాడు అనుకోండి, అంటే అమౌంట్ రాలా వస్తుందని తర్వాత చెప్తాడనమాట, తర్వాత పే చేస్తామని యాక్సెప్ట్ చేసింది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. అలా యాక్సెప్ట్ చేసి అమౌంట్ వచ్చి ఉండకపోతే బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని రాయండి, బ్లాకెట్ లో క్లెయిమ్ డ్యూ అని పెట్టుకోండి, అమౌంట్ రికార్డ్ చేయండి అమౌంట్ కాలంలో. ఒకవేళ అమౌంట్ రిసీవ్డ్ అని ఉంటే కనుక, క్లెయిమ్ రిసీవ్డ్ అని ఉంటే కనుక క్యాష్ ఎట్ బ్యాంక్ కానీ క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ యాడ్ చేయండి. క్లెయిమ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పి ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చిన క్యాష్ ఎట్ బ్యాంక్ కి ఈ క్లెయిమ్ రిసీవ్డ్ యాడ్ చేసి అవుట్ కాలం వేసుకోండి, లేదా క్యాష్ ఇన్ హ్యాండ్ కి యాడ్ చేసి అవుట్ చేసుకోండి. అంటే చెక్ రిసీవ్డ్ అంటే బ్యాంక్ కి యాడ్ చేయండి, జస్ట్ రిసీవ్డ్ క్లెయిమ్ రిసీవ్డ్ అని అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ కి యాడ్ చేసేయండి. ఒకవేళ క్లెయిమ్ అడ్మిటెడ్ అని ఉండి అమౌంట్ రిసీవ్డ్ ఉండకపోతే అసెట్ సైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ డ్యూ అని అమౌంట్ వేయండి. ఇది ఇప్పుడు ఫుల్లీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అమౌంట్ పే చేసేటప్పుడు. ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్, సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ అడ్మిటెడ్ చేసిండి అమౌంట్ రాకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ. ఒకవేళ అమౌంట్ రిసీవ్డ్ అని కూడా ఉంటే కనుక, క్లెయిమ్ రిసీవ్డ్ అని ఉంటే కనుక క్యాష్ ఎట్ బ్యాంక్ కానీ క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ యాడ్ చేసి తీసుకోండి. నెక్స్ట్ రెండోది, మూడోది, ఇదే స్టాక్ డిస్టర్బ్ బై ఫైర్ లో త్రీ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. స్టాక్ డిస్టర్బ్ బై ఫైర్ ఇఫ్ ద స్టాక్ వాజ్ ఇన్సూర్డ్, ఇన్సూరెన్స్ అయింది, ఇన్సూరెన్స్ చేయించుకున్నాం, బట్ ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్టెడ్ సమ్ ఆఫ్ అమౌంట్ పెయిడ్. ఎగ్జాంపుల్ తీసుకోండి, 10,000 రూపాయల ఒరిజినల్ కాస్ట్ ని ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, దాంట్లో ఒక 7,000 ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయడానికి యాక్సెప్ట్ చేసింది అనుకోండి, అంటే మిగతా 3,000 రాలేదు, మొత్తం స్టాక్ డిస్టార్డ్ అయింది ఫైర్ యాక్సిడెంట్ లో. డిస్టార్డ్ అంటే పాడైపోవటం, ఫైర్ యాక్సిడెంట్ వల్ల పాడైపోయిన స్టాక్ 10,000 అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసే అమౌంట్ 7,000 అనుకోండి, సో మిగతా 3,000 అమౌంట్ రావట్లేదు, ఇప్పుడు ఎలా ట్రీట్ చేయాలి? సో ఫస్ట్ టోటల్ 10,000 స్టాక్ డిస్టర్బ్ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రికార్డెడ్ సెపరేట్ ఐటమ్, స్టాక్ డిస్టర్బ్ బై ఫైర్ అని సేల్స్ కి క్లోజింగ్ స్టాక్ మిడిల్ లో 10,000 రికార్డ్ చేయండి. నెక్స్ట్ మనకి 7,000 వస్తుంది అనుకుంటున్నాం, 3,000 రావట్లేదు అనుకున్నాం, సో ఆ 3,000 లాస్ కాబట్టి పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ లాస్ ఆన్ స్టాక్ డిస్టర్బ్ బై ఫైర్ అని 3,000 రికార్డ్ చేయండి. అవుటర్ కాలం పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ సెపరేట్ ఐటమ్, అవుటర్ కాలం 3,000 రికార్డ్ చేయండి. ఇక అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ కలెక్షన్ అయిన అమౌంట్ ని అసెట్ సైడ్ క్లెయిమ్ అడ్మిటెడ్ 7,000 ఉంటే
అసెట్ సైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని పెట్టి 7000 అని. ఒకవేళ క్లెయిమ్ రిసీవ్డ్ అని ఉంటే గనుక క్యాష్ అట్ బ్యాంక్ గాని క్యాష్ ఇన్ హ్యాండ్ కి ఆ 7000 యాడ్ చేసి తీసుకోండి. అంటే టోటల్ 10000 ఏమో ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ స్టాక్ రిజిస్టర్డ్ బై ఫైర్ అని రాయాలి. కలెక్షన్ అయిన అమౌంట్ ఏమో అసెట్స్ లో రాయాలి. ఇక బ్యాలెన్స్ కలెక్షన్ అవ్వదు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బ్యాలెన్స్ అమౌంట్ పే చేయట్లేదు కాబట్టి లాస్, లాస్ అని పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రికార్డ్ చేయండి. దానికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, 10000 టోటల్ స్టాక్ రిజిస్టర్డ్ అయితే ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ స్టాక్ రిజిస్టర్డ్ బై ఫైర్ అండ్ 10000 రికార్డ్ చేయండి. 7000 వచ్చింది అనుకోండి, అది అసెట్ సైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ డ్యూ అడ్మిట్ అని ఉంటే 7000 అయ్యింది. ఒకవేళ కలెక్షన్ అయ్యి ఉంటే క్యాష్ అట్ బ్యాంక్ కానీ క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ క్లెయిమ్ రిసీవ్డ్ అని చెప్పేసి 7000 యాడ్ చేసి తీసుకోండి. ఇక రాని అమౌంట్ 3000 ని పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ లాస్ ఆన్ స్టాక్ రిజిస్టర్డ్ బై ఫైర్ అని చెప్పేసి 3000 రాసుకోండి. బ్రాకెట్ లో 10000 టోటల్ స్టాక్ రిజిస్టర్డ్ మైనస్ 7000 రిసీవ్డ్, అంటే ఇంకా రిమైనింగ్ అమౌంట్ 3000 రావట్లేదు. ఆ 3000 ని పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ సపరేట్ ఐటమ్ గా రికార్డ్ చేయాలి. సో థ్యాంక్ యూ.